Telangana Institute of Medical Science Director Srimati Dr. Vimala Thomas Garu, Gauravaneelu Rashtra Prabhutva Whip Arikapudi Gandhi Garu, Gauravaneelu Shasan Sabhyulu Dr. Metuku 150 Padakala ICU ni oka 15 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినందుకు అందులో ముఖ్యంగా క్వాల్కామ్ మైక్రోసాఫ్ట్ వెల్స్ ఫార్గో కాగ్నిజెంట్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఈ ఐదు సంస్థలు కూడా ముందుకు వచ్చి 15 కోట్ల రూపాయలు వెచ్చించి టిమ్స్ ఆసుపత్రిలో ఒక 150 పడకల ఐసీయు ఏర్పాటు చేసినందుకు వారికి కూడా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ అధ్యక్షులు బర్నియరోల్ గారి ద్వారా ఐసీఆర్ ద్వారా ఏర్పాటు చేసినందుకు నిర్మాణ అనే సంస్థ కూడా మయూర్ గారు ఇంకా వారి సంస్థ కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషించారు. వారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి మన రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుండి అంటే పోయిన సంవత్సరం 2020 సెకండ్ మార్చి నుండి నేటి వరకు ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకొని అందులో భాగంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల యొక్క సామర్థ్యాన్ని సంస్థల యొక్క మౌలిక వసతుల్ని పెంచే క్రమంలో కృషి చేస్తూ మరొకవైపు నిర్విరామంగా ప్రజలకి ఏ రకమైన జాగ్రత్తలు ఏ రకమైన నివారణ చర్యలు తీసుకోవాలనే విషయంలో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ గత సంవత్సర కాలంగా సంవత్సరం 3 నెలల కాలంగా అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి మొదటి వేవ్ తర్వాత ఈ మధ్యకాలంలో ఏప్రిల్ మాసం నుంచి రెండవ వేవ్ రావడం దానికి కూడా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం బట్టి ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతూ ఉంది. ఈ లాక్డౌన్ అయిపోయే సమయానికల్లా 9 తారీఖు కల్లా బహుశా డాక్టర్లు చెప్తున్న ప్రకారం వైద్య నిపుణులు చెప్తున్న ప్రకారం ఈ రెండవ వేవ్ కూడా తగ్గుముఖం పట్టచ్చు. అంటే మొత్తానికి మొత్తంగా పోకపోయినా తీవ్రత చాలా వరకు తగ్గి ప్రజలు మళ్ళీ శాయశక్తుల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ తమ దైనందిన జీవితాన్ని గడపొచ్చని కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఒకవైపు ఫీవర్ సర్వే లాంటి కార్యక్రమాలు ఇంటింటికి మన వైద్య బృందాలు పోయి ఆశా వర్కర్స్ కానీ హెల్త్ టీమ్స్ కానీ పోయి ఎక్కడికక్కడ నివారణ చర్యలు ఏం తీసుకోవాలి, ఏ రకంగా మెడికల్ కిట్స్ ఇవ్వడం, దాని తర్వాత సామర్థ్యాన్ని పెంచి ఇప్పటికే ఎన్నో రకాల ఆసుపత్రుల ద్వారా వైద్య సదుపాయాలను అందించడం, అందులో భాగంగా టీమ్స్ కూడా ఒకనాడు ఒక స్పోర్ట్స్ హాస్టల్ కోసం కట్టిన బిల్డింగ్ని ఆనాడున్న పరిస్థితుల్లో వెంటనే తీసుకొని ఒక 1200 పడకల ఆసుపత్రిగా దీన్ని మార్చి వెంటనే వినియోగంలో తీసుకొచ్చి దాదాపుగా సంవత్సరంగా వస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో టిమ్స్ కూడా వేలాది మంది పేషెంట్స్కి తమకున్న శక్తి మేరకి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసి వారందరినీ కాపాడే ప్రయత్నం కూడా చేసింది. వచ్చే నెల నాకు తెలిసినంతవరకు వారు సంవత్సర కాలం పూర్తవుతుంది. కార్పొరేట్స్ కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఐటీ కంపెనీలు పోయినసారి మొదటి వేవ్ వచ్చినప్పుడు దాదాపు 80 కోట్ల రూపాయలతో మరి తెలంగాణ ప్రభుత్వానికి సహకరించి వివిధ వైద్య పరికరాలు వారు అందించడం జరిగింది. ఈ రెండవ వేవ్లో కూడా అదే స్థాయిలో ముందుకొచ్చి ఇప్పుడు ఒక టీమ్స్లోనే దాదాపు 15 కోట్ల రూపాయలతో 150 పడకల్ని వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఇంకా చాలా రకాల కార్యక్రమాలు మనకి ఎక్కడ ఏది కావాలన్నా అది N95 మాస్క్లు కావచ్చు, HFNC కావచ్చు, కొన్ని చోట్ల CT స్కానర్స్ కావచ్చు, ఇంకొన్ని చోట్ల ఇతర కావాల్సిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లాంటి పరికరాలు కావచ్చు, లేక ఆక్సిజన్ ప్లాంట్స్ కావచ్చు, కొన్ని చోట్ల ఇంకా స్టాఫింగ్ విషయంలో కావచ్చు, రకరకాలుగా వారు కూడా దోహదపడుతూ ఉన్నారు. వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వారు కూడా ఇతోధికంగా సాయం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా గడిచిన సంవత్సరం 3 నెలల కాలంగా ధైర్యంగా పనిచేస్తూ ప్రజల్లో కూడా విశ్వాసాన్ని నింపుతూ మరి ఎప్పటికప్పుడు ప్రజలకి అండగా ఉంటూ భరోసాగా ఉంటూ ఈ మహమ్మారి నుంచి మనల్ని బయటపడేసే ప్రయత్నం చేస్తున్న వైద్య సిబ్బందికి వారికి సహకరిస్తున్న వైద్య సిబ్బంది అన్నప్పుడు డాక్టర్లు నర్సులు పారామెడికల్ కానీ వారికి ఇంకా అసిస్ట్ చేసే ఇతర సిబ్బంది శానిటేషన్ సిబ్బందితో సహా వారందరికీ కూడా ప్రభుత్వ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు ఈ విషయంలో ముందుండి ధైర్యంగా పనిచేయకపోతే ఇందులోంచి బయటపడే సమస్య లేదు. మరొకవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కానీ వ్యాక్సినేషన్ మీ అందరికీ కూడా తెలుసు, నేను మొన్న కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, అల్టిమేట్ పరిష్కారం ఈ సమస్యకి మళ్ళీ మొత్తం దేశాన్ని వ్యాక్సినేట్ చేయడం ఒకటే. కానీ దురదృష్టవశాత్తు భారతదేశం ఈరోజు ముఖ్యంగా అందులో తెలంగాణ హైదరాబాద్ ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఉన్నప్పటికీ
కొన్ని అనాలోచిత నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానివల్ల ఈరోజు దేశంలో ఎప్పుడో పూర్తి కావాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియ లేదా ఇప్పటికే చాలా వేగంగా ముందుకు పోవాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఏవైతే వ్యాక్సిన్లు ఇతర దేశాల్లో, ఉదాహరణకి నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను, ఆస్ట్రాజెనికా అని ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు భారతదేశంలో కోవిషీల్డ్ అనేది అయితే సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయారవుతూ ఉందో అది ఆస్ట్రాజెనికా అనే కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్, దానికి ఇక్కడ కోవిషీల్డ్ అనే పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ఆస్ట్రాజెనికా అనే వ్యాక్సిన్ ఈరోజు నాకున్న సమాచారం మేరకి ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వాళ్ళు కొనుక్కున్నప్పటికీ నిరుపయోగంగా దాదాపు 50 కోట్ల డోసులు, ఒక అమెరికాలో 25 కోట్ల డోసులు, నార్వే, డెన్మార్క్, కెనడా లాంటి దేశాల్లో మరొక 25 కోట్ల డోసులు, అంటే దాదాపు 50 కోట్ల డోసులు ఇంకా అక్కడ నిరుపయోగంగా అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని ఆ డోసులు ఇక్కడ తెప్పిస్తే, ఆ వ్యాక్సిన్ ఇక్కడ తెప్పిస్తే మన వాళ్ళని వేగవంతంగా, మన భారతదేశాన్ని, మన ప్రజల్ని వేగవంతంగా వ్యాక్సిన్ చేసే అవకాశం ఉంటుంది. అనాలోచిత నిర్ణయం నేను ఎందుకన్నానంటే ఊరికి అనలేదు. ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ కొనుగోలు చేయాలో ఆ సమయంలో కొనలేదు, కొనకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసిన రానాడు చేయడమే కాకుండా రెండవ తప్పు ఏం చేశారంటే వ్యాక్సిన్ సప్లై లేదని తెలుసు. వ్యాక్సిన్ దేశంలో 132 కోట్ల మందికి అంటే 2 డోసుల చొప్పున 264 కోట్ల డోసులు కావాలి. కానీ 264 కోట్ల డోసులు కాదు కదా, అందులో పావలా కూడా లేదని తెలుసు. అయినప్పటికీ ఎందుక ఏం ఆలోచించారో, ఎట్లా ఆలోచిస్తారో తెలియదు, కానీ 18 నుంచి 44 ఏళ్ళ వరకు కూడా ఇచ్చేస్తామని చెప్పి ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. ఈ రకమైన అనాలోచిత విధానాల వల్ల ఈరోజు ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆలోచించి, వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు మన సమాజంలో, వల్నరబుల్ అంటే ఎవరైతే ఈ వ్యాధి బారిన పడేదానిలో ఎక్కువ అవకాశం ఎవరికి ఉంటుంది, ఏ రకమైన వారికి ఉంటుందని ఆలోచించి మొదలు 45 ఏళ్ళు పైబడి ఉన్న వారందరినీ కూడా వ్యాక్సినేట్ చేసే ప్రయత్న భాగంలో ఇప్పటికే చాలా ముందుకు పోయినాం. దాంతోపాటు తెలంగాణలో ప్రత్యేకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 2 కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒకటి, నివారణలో భాగంగా ఇంటింటికి సర్వే చేసి, ఫీవర్ సర్వే చేసి ఎక్కడికక్కడ నివారణలో భాగంగా అంటే పేషెంట్ సీరియస్ కాకముందే వారిని లక్షణాలు గుర్తించి ఇంటింటికి, ఇప్పుడు 2 సార్లు సర్వే పూర్తయింది, 3వ సారి సర్వే జరుగుతూ ఉంది. అది భారతదేశానికి ఈరోజు ఆదర్శంగా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకుంది. దానివల్ల చాలా వరకు మనం పక్క రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాం. మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వ్యాధుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ మన దగ్గర తక్కువ ఉండడానికి కారణం మనం తీసుకున్న నివారణ చర్యలు. రెండో పని ఏం చేశాం మనం అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకి హై రిస్క్ కేటగిరీ అంటే రోజు 100 మందిని కలిసే వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, హై రిస్క్ కేటగిరీ పొటెన్షియల్ సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరి వల్లనైతే 100 మందికి అంటే అవకాశం ఉంటుందో, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, సిలిండర్లు డెలివర్ చేసే, హోమ్ డెలివరీ చేసే బాయ్స్ కావచ్చు, ఇలాంటి వృత్తుల్లో ఉన్న వారందరినీ కూడా గుర్తించి వారికి కూడా ప్రాధాన్యత క్రమంలో ముందు పెట్టి వ్యాక్సినేషన్ ఇస్తూ ఉన్నాం. దీనివల్ల ఏం చేస్తున్నామంటే ఒక ఆలోచన ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల తెలంగాణలో మళ్ళీ తిరిగి ఈ పరిస్థితి రాకుండా, ఉత్పన్నం కాకుండా నివారణ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ఇకనైనా మేలుకొని ఇతర దేశాల్లో ఎక్కడైతే వ్యాక్సిన్ అందుబాటులో ఉందో అక్కడి నుంచి వెంటనే అవసరమైతే ఆయా ప్రధానమంత్రులతో, ఆయా రాష్ట్రపతులతో భారత ప్రభుత్వం, భారత ప్రధాని నేరుగా మాట్లాడి తెప్పించాలి. తద్వారా శాశ్వత పరిష్కారం, మళ్ళీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానీ చిన్నాభిన్నం అయిపోయింది ఇప్పటికే. మనం చూసాం, మనం జీడిపి కూడా -7.3, 73 ఏళ్లలో 74 ఏళ్లలో ఎన్నడూ లేనంత అధమ స్థాయికి జీడిపి పడిపోయిన పరిస్థితి. ఇందులోంచి బయటికి రావాలి అంటే వ్యాక్సినేషన్ ఈజ్ ద ఓన్లీ వే అవుట్. సో ఐ అపీల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొక్యూర్ వ్యాక్సిన్ ఫ్రమ్ వెర్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మీరు బడ్జెట్లో చెప్పారు 35,000 కోట్ల రూపాయలు వ్యాక్సిన్లకు కేటాయిస్తున్నామని చెప్పారు. మరి ఆ 35,000 కోట్లు మీరు ఖర్చు చేసైనా సరే ప్రపంచంలో ఎక్కడ వ్యాక్సిన్ ఉన్నా తెప్పించండి. మీరు ఇందాక నేను చెప్పినట్టు కొన్ని మార్గాలు అన్వేషించడం లేదు, కేవలం ఇక్కడ భారత్ బయోటెక్ లేదా మన సీరం ఇన్స్టిట్యూట్ మీదనే, వాళ్ళ దగ్గర నుంచి ఉన్నదంతా మీకు తెలుసు. దాని విధానం కూడా మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోతే చెప్పాలి నేను ఒక నిమిషం. 85% వారి ఉత్పత్తిని తీసేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా ఏమవుతుంది, ఆ మిగిలిన 15% ఏదైతే వారు ఉత్పత్తి చేస్తున్నారో అందులో రాష్ట్రాలు, ప్రైవేట్ రంగం పోటీ పడుతూ ఉంది. కానీ రాష్ట్రాలకి తక్కువ ధరకు ఇవ్వాలి, ప్రైవేట్ హాస్పిటల్కి అయితే ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. కాబట్టి రాష్ట్రాలకు ఈరోజు కొనుగోలు చేద్దామంటే కూడా వ్యాక్సిన్ దొరకని పరిస్థితి. మేము గ్లోబల్ టెండర్లు పిలిచినా కొన్ని రాష్ట్రాలు, ఇంకా తెలంగాణది గ్లోబల్ టెండర్లకు ఈరోజు తెలుస్తుంది ప్రతిస్పందన ఎట్లా ఉందనేది, కొన్ని రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లు పిలిచినా స్పందన లేదు. కొన్ని రాష్ట్రాలు ఫైజర్ లాంటి కంపెనీతో, మోడర్నా లాంటి కంపెనీతో నేరుగా మాట్లాడితే
మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఇకనైనా భారత ప్రభుత్వం ఒక యూనిఫైడ్ విధానాన్ని తీసుకొచ్చి యూనివర్సల్ వ్యాక్సినేషన్ కోసం నడుం బిగించాలి. ఈ సంవత్సరమే సాధ్యమైనంత వేగంగా ఇతర దేశాలతో కూడా మాట్లాడి ఎక్కడెక్కడైతే ఇంకా ఆస్ట్రాజెనికా కానీ ఇంకో వ్యాక్సిన్ కానీ అందుబాటులో ఉండి నిరుపయోగంగా ఉందో, నేను చెప్తున్న నాలుగు దేశాలు నాకు తెలిసిన దేశాలు, ఎందుకంటే వారితో మేము మాట్లాడాం కాబట్టి, ఆ కంపెనీతో మాట్లాడాం కాబట్టి నాకు తెలుసు. అమెరికాలో, నార్వేలో, డెన్మార్క్లో, కెనడాలో ఈ నాలుగు చోట్ల 50 కోట్ల ఆస్ట్రాజెనికా నిరుపయోగంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే వారితో మాట్లాడి దాన్ని తెప్పించి రాష్ట్రాలకు వెంటనే ఇచ్చి ఒక యూనివర్సల్ వ్యాక్సినేషన్ విధానాన్ని తీసుకొచ్చి వేగంగా ఈ పరిస్థితి నుంచి బయటపడేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతూ, హైసియా ద్వారా ఈరోజు ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 150 పడకలు ఏదైతే టిమ్స్లో ఏర్పాటు చేశారో దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, టిమ్స్లో ఇంకా ఇక్కడ సిబ్బంది ఇంకా డాక్టర్లు కూడా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు, తప్పకుండా వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వారి సమస్యల పరిష్కారానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళొకసారి ఆలస్యంగా వచ్చినందుకు మీడియా మిత్రులు కూడా మన్నించాలని కోరుతూ, త్వరలోనే అందరం కూడా ఇందులోంచి బయటపడాలని చెప్పి కూడా కోరుకుంటూ, మీరు కూడా తొందరగా వ్యాక్సినేట్ చేయించుకొని సామాజిక దూరాన్ని పాటిస్తూ ముందుకు పోవాలి జాగ్రత్తగా అని చెప్పి కూడా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారం. అమ్మ, నేను ఇక్కడ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నా, నువ్వు రాజకీయం గురించి మాట్లాడుతున్నావు. దట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ బ్రదర్. ఇన్ఫ్యాక్ట్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ మా ఐటీ వార్షిక నివేదికను కూడా 10వ తారీఖు నాడు విడుదల చేయబోతా ఉన్నాం, అందులో మీకు నెంబర్స్ కూడా చెప్తాను. ఇన్ స్పైట్ ఆఫ్ ద పాండమిక్ ఐటీ సెక్టర్ ఇస్ గ్రోన్ ర్యాపిడ్లీ. నేను నెంబర్స్ కూడా మీకు అంతా కూడా 10వ తారీఖు నాడు చెప్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు మళ్ళీ తిరిగి అంటే, నేను అనేది వ్యాక్సినేషన్ ఎంత వేగంగా చేయగలితే అంత వేగంగా మళ్ళీ కూడా మనం నార్మల్సీకి రావచ్చు. బట్ టిల్ దెన్ దిస్ ఇస్ ద న్యూ నార్మల్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏమంటున్నా అంటే, మీకు తెలియక విషయం తెలియక మాట్లాడుతున్నారు, మీరు తెలుసుకో ఆగమ్మా నేను చెప్పి, మీరు అడిగారు ప్రశ్న సమాధానం చెప్పాలి కదా, వినే ఓపిక ఉండాలి కదా. అడిగినప్పుడు ప్రశ్న అడిగినప్పుడు వినే ఓపిక ఉండాలి. ఆగమ్మా, తొందర ఎందుకు? విషయం తెలియక ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు అడిగి మళ్ళీ మీరు ఇబ్బంది పడితే మంచిది కాదు. నేను అనేది ఏమంటే, వైద్యులకి, వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా, భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఇచ్చినాయో లేదో నాకు తెలియదు కానీ, ప్రత్యేక ఇన్సెంటివ్ ఇచ్చింది, ప్రోత్సహించింది తెలంగాణ ప్రభుత్వం. కష్టకాలంలో కూడా వారికి అండగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టే గడిచిన సంవత్సరం నెల కాలంగా వారు కష్టపడుతూ ఉన్నారు, బ్రహ్మాండంగా ప్రజల్ని కూడా ఆదుకుంటూ ఉన్నారు. వారి ఇంకా ఏమైనా పెండింగ్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా మాది. ముఖ్యంగా మొన్న జూనియర్ డాక్టర్స్ వారి విషయంలో కూడా వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి వారి స్టైపెండ్ కూడా పెంచారు, వెంటనే వారు కోరిన విధంగా ఒప్పుకున్నారు. కాబట్టి వారు కూడా సమ్మె విరమించి తిరిగి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి రాని ఉన్నా తప్పకుండా వైద్యులు ఉన్నారు, డిఎంఈ గారు ఉన్నారు, తప్పకుండా వారందరూ కూడా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా మాది. థ్యాంక్ యూ. నా విజ్ఞప్తి ఏమంటే, ఇది ఒక అన్ప్రెసిడెంటెడ్ చరిత్రలో మానవాళి ఎన్నడూ ఎదుర్కొనే ఒక ఉత్పాతం ఇది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆ నిమిషానికి ఆ రోజుకి ప్రభుత్వం ఎట్లా స్పందించింది, ఏ రకంగా మేలుకుందనే దాన్ని బట్టి ఈరోజు నెంబర్స్ మీకు కనబడుతూ ఉన్నాయి. మీరు ఒకసారి మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు చూడండి, అక్కడున్న పరిస్థితులు చూడండి, అక్కడున్న కేసులు చూడండి, ఇక్కడ ఉన్న పరిస్థితి చూడండి. హైదరాబాద్ నగరం కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే కాకుండా 5 రాష్ట్రాల ప్రజలకు ఈరోజు వైద్య సేవలు అందిస్తూ ఉంది. మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 5 రాష్ట్రాల్లోని పేషెంట్స్ కూడా ఈరోజు హైదరాబాదే ఒక కేంద్రంగా మారింది. ఇంత తాకిడిని తట్టుకొని కూడా హైదరాబాద్ అండ్ మన ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటే మీరు నిజానికి మన సిబ్బందిని, మన ఇన్స్టిట్యూషన్స్ అభినందించాలి. మీరు అన్నది తాత్కాలికంగా టిమ్స్ కోసం అప్పుడు రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి ఏమన్నా గ్యాప్ ఉంటే ఉండవచ్చు, నేను కాదనడం లేదు. కానీ ఎప్పటికప్పుడు డైరెక్టర్ గారు, డిఎంఈ గారు, ఇంకా హెల్త్ సెక్రటరీ గారు, వారు కూడా విజిట్ చేస్తున్నారు, అవన్నీ మీ దృష్టికి రాకపోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, 2వ వేవ్ని సమర్థవంతంగా తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంది. 3వ వేవ్ కూడా ఒకవేళ వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలన్న దాని మీద కూడా ఇప్పటికే నిన్న మీరు చూశారు, 30 మొబైల్ మెడికల్ యూనిట్స్ని కూడా ఒక ప్రైవేట్ సంస్థ వస్తే వారిని కూడా ప్రోత్సహించి వాటిని కూడా లాంచ్ చేశాం నిన్న. అదే రకంగా చాలా జిల్లాల్లో ఇప్పుడు పీడియాట్రిక్ వార్డ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం, మీకు హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా పైన కూడా అదే చర్చ జరిగింది, టిమ్స్లో కూడా ఏ రకంగా చేయాలి, పిల్లల కోసం ఏం ప్రత్యేకంగా చేయాలి. కాబట్టి అవన్నీ కూడా ఇంకా జూన్ జూలై మాసంలో మీ ముందుకు వస్తాయి. సమర్థవంతంగా ఏ పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి మాత్రం
ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము, పనిచేస్తున్నాం. దానిలో ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం ఉంది, ప్రభుత్వము తన పాత్ర పోషిస్తూ ఉంది. డెఫినెట్గా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన చుట్టూ ఉన్న అన్ని రాష్ట్రాల కంటే మనం మెరుగ్గా ఉన్నామనేది వాస్తవం, దాని లెక్కలే చెప్తా ఉంది. దానిలో నేను చెప్పేది ఏం లేదు, ఇంకోరు చెప్పేది ఏం లేదు. మాకు రోజు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఎన్నో రకాలుగా సామాజిక మాధ్యమాల్లో, ఇతరత్ర కూడా మేము ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేల నుంచి, మా ప్రజాప్రతినిధుల నుంచి కూడా మాకు విషయం తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు డెఫినెట్గా ఈ రెండవ దశ కూడా దాదాపుగా తగ్గుతుంది. బహుశా 9th 10th వరకు పాజిటివిటీ ఏదైతే ఉందో 5% కంటే తక్కువ వస్తుందని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. మరి అట్లా కనుక జరిగితే డెఫినెట్గా భవిష్యత్తులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. ఓన్లీ సొల్యూషన్, మళ్ళీ చెప్తా ఉన్నాను, నొక్కి చెప్తా ఉన్నాను, ద ఓన్లీ సొల్యూషన్ అవుట్ ఆఫ్ దిస్ పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ వ్యాక్సినేషన్. దయచేసి మీడియా మిత్రులతో కూడా నేను అనేదేమంటే, ఇంత పెద్ద ఫెసిలిటీలో ఇన్ని వేల మంది పేషెంట్స్ని ట్రీట్ చేస్తే 102 ఏళ్ళ వయసున్న పేషెంట్ కూడా ఇక్కడ నుంచి నయమే ఇంటికి పోయారు ఇదే టిమ్స్ నుంచి. దయచేసి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి. ఎంతసేపు తెల్ల గోడను వదిలిపెట్టి ఆ గోడ మీద ఉన్న ఒక నల్లమచ్చను చూస్తానంటే అది మంచిది కాదు. నాకు తెలుసు న్యూస్ ఎట్లా పనిచేస్తుందో నాకు తెలుసు. బట్ అట్ ద సేమ్ టైం మై రిక్వెస్ట్ ఇస్, కష్టపడుతున్నారు వైద్యులు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా, వారికి మరింత ధైర్యాన్ని ఇచ్చే విధంగా దయచేసి ఆలోచన చేయండి. మీరే చెప్తున్నారు ప్రైవేట్ రంగంలో లక్షలు లక్షలు తీసుకుంటున్నారు, మరి ఇక్కడ ఒక్క పైసా తీసుకోకుండా ఇంత అద్భుతమైన వైద్యాన్ని అందజేస్తున్నప్పుడు వారిలో స్థైర్యాన్ని నింపే విధంగా మీ కథనాలు ఉండాలి. కానీ వారిని నిర్వీర్యం చేసే విధంగా, వారిని మారల్గా, వారిని బలహీనపరిచే విధంగా ఎవరు మాట్లాడినా దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయవద్దని కూడా కోరుతూ మళ్ళొకసారి వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి, చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు తన పాత్ర పోషించి అన్ని రాష్ట్రాలకు కూడా ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలి. ప్రపంచంలో ఎక్కడ నిరుపయోగంగా వ్యాక్సిన్స్ ఉన్నా, ఆస్ట్రాజెనికానా, ఫైజరా, ఇంకోటో కాదు, ఏదున్నా 35,000 కోట్లు అన్నారు బడ్జెట్లో, అది తెప్పించాలి. సాధ్యమైనంత వేగంగా వ్యాక్సినేట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ మళ్ళొకసారి హైసియాకి, కార్పొరేట్ సంస్థలకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంకొక మాట, నేను కేంద్రం మీదే మాట్లాడినని చెప్పి మిగతాదంతా వాళ్ళు చేసిన పనంతా మర్చిపోయారు, అది కూడా దయచేసి చూపెట్టాలని చెప్పి కూడా. థ్యాంక్ యూ.